ఈ జిల్లాలు తిరుగుబాటుకు తెగింపుకు త్యాగానికి పెట్టిన పేరు. ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. నాడు తెలంగాణ ఉద్యమంలో కానీ రథాకాల ఉద్యమం కానీ ఈ ప్రాంతాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా కేటీపీఎస్ లేనటువంటి తిరుగుబాటు మొత్తం యావత్ తెలంగాణ కదిలించింది. ఆ తిరుగుబాటు అనేది మన డిఎన్ఏలోనే ఉన్నది, ఆ తెగింపు అనేది మన డిఎన్ఏలో ఉన్నది. అటువంటి ఈ ప్రాంతము ఈ 27వ తేదీ ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది, దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు వేదాలు మాత్రమే ఓటు వేస్తారు. వారు ఇచ్చేటువంటి తీర్పు సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తారు. మనం గత పరంపర చూసినట్టయితే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి ఒక చుక్క రామయ్య గారిని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారిని, ఒక ఎంఎస్ రాజు గారిని, రామచంద్రరావు గారిని, కపిలవాయి దిలీప్ కుమార్ గారిని, అదేవిధంగా గత 2 పర్యాయాలుగా మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లా రాజేశ్వర రెడ్డి గారిని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకోవడం జరిగింది. పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు వేదాలను పంపాలి తప్ప మోసగాలను పంపదు అని చెప్పి అదే పదే గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, తప్పకుండా మీ యొక్క ఆశీర్వాదంతోని మీ యొక్క ఆశీస్సులతోని తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుంది సందర్భంగా గుర్తిస్తాం. 2 పర్యాయాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూశాం. గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన ఒక విలేజ్ పార్క్ గాని, ఒక నర్సరీ గాని, ఒక డంపింగ్ యార్డ్ గాని, ఒక శ్మశాన వాటిక గాని, ట్రాక్టర్ గాని, డబల్ రోడ్డు గాని, ఆ రోడ్డుకి ఇరువైపులా నాటినటువంటి చెట్లు గాని, ఈ రకంగా అనేకమైనటువంటి శాశ్వత తాత్కాలికంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అనేక సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు అమలు చేయడం జరిగింది. అది షాది ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, లేదా కంటి వెలుగు కానీ, కేసీఆర్ కిట్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అయినా కూడా 2 పర్యాయాల పాటు టీఆర్ఎస్ అవకాశం ఇచ్చాం కాబట్టి ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఏరుకోని కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. దాంట్లో ప్రముఖంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యారెక్టర్ ఇస్తామన్నారు, నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మెగా డిఎస్సి ప్రకటిస్తామన్నారు. 50,000 పోస్టులతో నిరుద్యోగ వృద్ధి 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఉద్యోగస్తుల కోసం డిఎల్ ఇస్తామన్నారు, పిఆర్సి ఇస్తామన్నారు, రైతుల కోసం రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు, రుణమాఫీ ఇస్తామన్నారు, మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంట్లో అమ్మాయి స్కూల్ కంటే కాలేజీ కంటే స్కూటీ ఇస్తామన్నారు, చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డ్ ఇస్తామన్నారు. ఈ రకంగా అనేక హామీలు జరిగింది. కానీ దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలు ఎంతో ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే 5 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ కనీసం ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు వాళ్ళ యొక్క ఆశల మీద ఈ ప్రభుత్వం నీళ్లు జల్లింది. 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటారు ఏమంటే ఎట్లున్నాయంటే మన ఊర్లలో ఎవరు భరత జరిగినా కూడా వాడు పోయి డ్యాన్స్ ఇస్తాడు కదా, అది ఎవరి భరతనే మనకు సంబంధం ఉండదు, వాడు చెప్తున్నాడు నువ్వేదా ఏ భరత చెప్తున్నావు అంటే వాడే చేస్తాడు. సేమ్ అంటే రేవంత్ రెడ్డి గారు పరిస్థితున్నా నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్ష నిర్వహించింది కేసీఆర్ గారు, ఫలితాలు వెల్లడించింది కేసీఆర్ గారు,
కానీ కేవలం ఎన్నికల పోవడం అనే నియామక పత్రాలు ఇవ్వడం ఆపేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి నేనే 30,000 ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పేసి ఎడ్మినిస్ట్రేటివ్ మొత్తం ఊరంతా కట్టేసి ఈరోజు నియామక పత్రాలు ఇస్తూ నేనే ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం చాలా దురదృష్టకరం. మంది పెళ్లిళ్ళలో మంగళాలను పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుండాలని వచ్చామన్న నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నియమించాలంటే కూడా దమ్ముంటే మీరు ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారో ఆ డేట్ ప్రకటించండి, బహిర్గతం చేయండి, ఏ రోజు మీరు పరీక్ష నిర్వహించిందో చెప్పండి, ఏ రోజు మీరు ఫలితాలు నిర్వహించిందో చెప్పండి. ఈ విషయాన్ని మనం సూటిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కానీ జాబ్ క్యాలెండర్ కానీ డిఏ కానీ టిఆర్సీ కానీ ఈ అన్ని విషయాల మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు తప్పకుండా రాబోయేటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులు మాత్రమే మండలికి పంపించినటువంటి బాధ్యత యావత్ తెలంగాణ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా నేను ప్రశ్నించే గొంతు చాలా గమ్మత్తుంటది. 5 నెలలైంది ప్రభుత్వం వచ్చి ఎప్పుడైనా ప్రశ్నించిందా? ప్రశ్నించిందా? మీరు ఎక్కడైనా విన్నారా? చాలా మంది విలేకరులు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ వచ్చిందా? ఒక వీడియో కనబడుతుంది అలా యూట్యూబ్ లో. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించటోడుగా ఉన్నా తెలుసుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ఈ దొత్తుగా మారేటువంటి వ్యక్తిగా ఉన్నా తెలుసుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.